చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడి మసేపోతావు. అయ్యో బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్, ఏదో చిన్న బాగానే ట్రై చేసినావు భయ్య, ఇంటెన్సిటీ లేదు. అదే డైలాగ్ బాలయ్య బాబు చెప్తే అలా థియేటర్లో విజిల్ చేసినాయి, అదే నువ్వు చెప్తే ఏం లేదు అయ్యా, నువ్వు ఆలోచించుకో. ఆ నవ్వుకు అర్థమేంటో నాకు తెలియదు, మీకు తెలిసే కామెంట్లో చెప్పండి గాయస్. సిగ్గులేని ముఖానికే చిరునవ్వే సింగారం అన్నట్టున్నాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఒళ్ళు దూరం పెట్టుకుని ఎట్లా మాట్లాడతారు భయ్య, ఒకసారి నేర్పియావా? నేను ఒళ్ళు దూరం పెట్టుకుని మాట్లాడాలనుకుంటున్నాను. అంటే ఇట్లా ఆత్మని తీసి బయటకు లాగి అక్కడ నుంచి నువ్వు ఆడుండు, నేను ఇక్కడ మాట్లాడు. అసలు ఎట్లా మాట్లాడతారు నాకు తెలియదు భయ్య, ఒళ్ళు దూరం పెట్టుకొని ఒకసారి చెప్పావా? మధ్య మధ్యలో ఆ ఎక్స్ప్రెషన్లు ఏంటి భయ్య, ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి పైసలు సంపాదించుకోవడానికి వేస్తారు, కానీ ఉన్న పైసలు ఊడవిక్కున్నాడు చూడు పాపం. బిజినెస్ సంపాదించిన 5 కోట్లు కొత్త పుణ్యానికి లాస్ అయ్యింది భయ్య, బ్రీత్ మూవీ తోటి. తలతోకలేని స్టోరీలు 20-30 కోట్ల బడ్జెట్, అందుకే ఇన్ని రోజులు సార్ సినిమా తీయలే. 5 కోట్ల బడ్జెట్ తలతోకున్న సినిమా బ్రీత్ మూవీ, అందుకే అట్టర్ ఫ్లాప్ అయింది, 1 రూపాయి కలెక్షన్ రాదు. యాక్చువల్లీ ఇంటర్వ్యూ సినిమా రిలీజ్ కాకముందు, ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి 0 కలెక్షన్ అయ్యి 5 కోట్లు లాస్ అయినాక ఇంకా సినిమాలు తీయడు, సైలెంట్ ఇంట్లో కూర్చుంటాడు. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి, ఇప్పుడు కంటిన్యూస్ గా సినిమాలు మంచి మంచి స్టోరీస్ చెప్పారు, వరుసగా చేసుకుంటూ పోవాలి. ఓకే నాయన, నన్ను చంపకరా, నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేట్టుంది. నెక్స్ట్ ఇయర్ 2 అనుకున్నాను, 25 నుంచి 3 పర్ ఇయర్ ప్లాన్ పెట్టుకున్నాను. డోంట్ వెరీ గైస్, బ్రీత్ మూవీ దెబ్బేసింది కాబట్టి ఇంకా మూవీ 25కి 3 కాదు, ఇంకేం తీయడు, మూవీసే తీయడు. అయినా ఇన్ కేస్ తీసింది అనుకో మూవీ, ఇక ఆయన తీసుకున్న వన్ ఆఫ్ ద బ్యాడ్ డిసిషన్, మళ్ళీ 0 కలెక్షన్ వస్తే మళ్ళీ 5-10 కోట్లు లాస్ అవుతాడు, మళ్ళీ నెక్స్ట్ మూవీకి రియలైజ్ అవుతాడు ఇంకా సినిమాలు చేస్తే బొక్కనే పడుతుంది అని సినిమాలు మానేసి మళ్ళీ బిజినెస్ చేసుకుంటాడు భయ్య. మీతోనే సినిమాలు మీరు చేసుకుంటారా, లేకపోతే బయట సినిమాలు కూడా ఏదైనా హీరోలతో చేసే ఆలోచన ఉందా? కరెక్ట్ అడిగావు బాబు, ఆయన ఇంకోటి తెలిసినట్లేదు. అడుగు బాబు, అడుగు, చెప్పండి సార్, చెప్పండి. అంటే నాకు టైం దొరకట్లేదు, ఇప్పుడు నా మీద టైం అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది, రోజంతా బిజీయా? ఆఫ్ కోర్స్ 25. అదే గైస్, ఇవాళకి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ రీల్ వేస్తే కాబట్టి పక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళేటప్పుడు పక్క ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.